మన కోసం, మన భవిష్యత్తు కోసం ఇక్కడికి విచ్చేసిన పులివెందుల పులిబిడ్డ జన నేత స్వర్గీయ దివంగత నేత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ పైకి వస్తున్నాను, వస్తున్నప్పుడు తాత ఎవరినో అడుగుతున్నాడు పక్కన, ఏంటి పొద్దున్నీ అందరూ మాట్లాడుతున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారు గారు అంటున్నారని అడుగుతున్నాడు పక్కన. తాత, గారు అన్నది ఆయనకి ఇచ్చిన గౌరవం కాదు, ఆయన వయసుకి మాత్రమే ఇచ్చిన గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన రుణమాఫీ అని, ప్రత్యేక హోదా అని మాటలు చెప్పి గెలిచాడు. ఈ రోజున ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు, ఉద్యోగాలు పీకేస్తున్నాడు ఈ చంద్రబాబు. ఆయన ఒక 420 అని చెప్పి మనకు తెలిసిపోయింది. మనకే కాదు, ఆ భగవంతుడు కూడా 420 అని చెప్పి ఆయనకి నిరూపించాడు. ఎలానంటే ఆయన పుట్టినరోజు 4వ నెల 20వ తారీఖు 420 అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పట్టెసీమ మా ఊరికి, మాది ఒక పల్లెటూరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రాదు. అలాంటి ఊరికి ఈ పట్టెసీమ దొంగచోటగా వెనక నుంచి బకెట్లు తీసుకొచ్చి కలిపిన నీరు కోసం మా ఊరి నుంచి 2 బస్సులు జనాన్ని తోలకెళ్ళాడు. మా ఊరికి ఒక్క ఎర్ర బస్సు కూడా రాని పరిస్థితి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది. మన జగన్ అన్న మొన్న ఒక బిరుదు ఇచ్చారు జగన్ అన్నకి, విశాఖపట్నంలో యువ పేరు జరుగుతున్నప్పుడు. ఏంటంటే లైవ్ స్టార్ అని. లైవ్ స్టార్ అంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ప్రత్యక్షమయ్యే నాయకుడు మన జగన్ అన్న. ఈ చంద్రబాబు తన ఓటుకి నోట్లు కేసు కోసం బయటపడటానికి మన రాష్ట్ర ప్రజానీకాన్ని తీసుకెళ్ళి మోడీ కాళ్ళగా దగ్గర పడేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.